సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలో మంత్రి పొన్నం ప్రభాకర్ ఉదయపు నడక ప్రోగ్రాం ప్రారంభించారు. పట్టణంలోని ప్రధాన వీధుల్లో నడుచుకుంటూ వెళ్తూ ప్రజలను, దుకాణధారులను ఆత్మీయంగా పలకరించారు. తనను గెలిపించినందుకు ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా పట్టణ ప్రజలు సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మంత్రి అయిన పొన్నం ప్రభాకర్ సాదాసిధిగా వ్యవహరించడం పట్ల పట్టణ ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. హైదరాబాద్లో ఉన్న హుస్నాబాద్లో ఉన్న నిత్యం హుస్నాబాద్ నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటానని తెలిపారు. నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో ఉదయపు నడక నిర్వహించి ప్రజల సమస్యలను తెలుసుకుని పరిష్కరించే దిశగా కృషి చేస్తానని ప్రభాకర్ హామీ ఇచ్చారు. ఎన్నికలు అయిన తర్వాత కూడా మార్నింగ్ వాక్ చేస్తూ ఉన్నాను. ఈ మార్నింగ్ వాక్ హుస్నాబాద్ పట్టణానికి మాత్రమే పరిమితం కాకుండా ప్రతి గ్రామానికి కూడా పోయి ఉదయం పూటనే అందరినీ కలిసి వాళ్ళ సమస్యలు తెలుసుకొని అధికారులను తీసుకొని సమస్యలను పరిష్కరించే విధంగా ప్రయత్నం చేస్తాం. ఒక రాష్ట్ర మంత్రిగా నా బాధ్యతలు నిర్వహించాల్సి ఉన్నప్పటికీ కూడా అది రావడానికి కారణమైన హుస్నాబాద్ శాసనసభ్యుడు అనేటువంటి బాధ్యతను, అది నాకు ఆశీర్వచనంలో ఇచ్చినటువంటి హుస్నాబాద్ ప్రజల సమస్యలకు ఎప్పుడైనా 24 గంటలు అందుబాటులో ఉండి నా హుస్నాబాద్ కార్యాలయము హైదరాబాద్కు సంబంధించి కానీ ఎప్పుడైనా హుస్నాబాద్ ప్రజలకు రెడ్ కార్పెట్ వేసి వాళ్ళందరూ కూడా స్వాగతం ఉంటుంది. వాళ్ళ సొంత ఇల్లులాగా భావించుకోవచ్చు, వాళ్ళ సొంత బిడ్డలాగా భావించుకునే విధంగా నా కార్యాచరణ ఉంటుంది. ఎప్పుడు కానీ నేను దొరకలేదు, అందుబాటులో లేను, లేదా మధ్యవర్తులు ఉన్నారనే అవసరం లేదు. నేను ముందు రోజు తెలియజేస్తాం కాబట్టి ఏ ఊర్లో వాకింగ్ చేస్తుంటే వారికి ఎవరైనా కలిసిపోవచ్చు, లేదా దినవంతా కూడా ఉన్నప్పుడు ఆఫీసులే కూర్చుంటాం, ఏదైనా మీటింగ్ చేయాల్సి వస్తే డెవలప్మెంట్ కొరకు చేస్తాం కాబట్టి ఈరోజు కూడా హుస్నాబాద్ పట్టణంలో జరుగుతూ ఉంటుంటే అనేక సమస్యలు మా దృష్టికి వస్తూ ఉన్నాయి. తప్పకుండా వాటన్నిటిని లిస్టౌట్ చేస్తూ ఉన్నాం, వాటిని ఇమీడియట్గా సంబంధిత అధికారులకు ఇచ్చి పరిశీలన చేసి పరిష్కారం చేయమని చెప్పి కోరుతారు. ఒక పరిష్కారానికి ఆర్థిక పరమైన నిధులు అవసరం ఉంటే నిధులను సేకరణ కూడా చేసి ఆ సమస్యను పరిష్కరిస్తాం. ఇందులో నాకు గతంలో పార్లమెంట్ సభ్యుడిగా చేసిన అనుభవం ఉంది. సమస్యను గుర్తించడం, సమస్యను పైకి దృష్టికి తీసుకుపోయి సమస్యను పరిష్కరించే విధానం ఇట్లా నాకు అవగాహన ఉంది కాబట్టి తప్పకుండా హుస్నాబాద్ ప్రాంత ప్రజలందరికీ నేను విజ్ఞప్తి చేస్తాను. మెల్లమెల్లమెల్లగా ఒకటే గెలిచినాక వారం రోజులు అన్ని సమస్యలు పరిష్కరిస్తానంటే నేనేం దేవుణ్ణి కాదు, కానీ తప్పకుండా హుస్నాబాద్ ప్రజలకు అందుబాటులో ఉండే శాసనసభ్యుడిగా, సమర్థవంతంగా పనిచేసే శాసనసభ్యుడిగా,